బేతాళ కథలు సమాధానం చెప్పలేక సన్యాసి ఆశ్రమానికి బయలుదేరిన విక్రమార్కునికి బేతాళుడు ఈ విధంగా హితోపదేశం చేశాడు మహారాజా ఈ సన్యాసి చాలా క్రూరుడు కాళికాదేవి అనుగ్రహం కొరకు ఇప్పటికి తొంభై తొమ్మిది మంది రాజపుత్రులను మోసగించి దేవికి బలి ఇచ్చాడు నిన్ను కూడా బలి ఇచ్చిన అవుతాయి దేవి ప్రత్యక్షమై అనుగ్రహిస్తుంది కావున నీవే అతనిని దేవికి బలి ఇచ్చి దేవి అనుగ్రహము పొందుము నీవు సాహసుడవు దయాకరుడవు ప్రజలను పాలించు దయాకరుడవు కావున నీ వంటి వాడు బ్రతుకవలెను నేను కూడా నీకు ఉందును అని హితోపదేశం చేశాడు రాజు విని సంతశించాడు క్రమంగా బేతాళునితో సన్యాసి వద్దకు వచ్చాడు విక్రమార్కుడు అప్పటికే సన్యాసి దేవి విగ్రహం ముందు అలికి ముగ్గులు పెట్టి ఉంచాడు బేతాళ పూజకు దేవి పూజకు అగ్నిహోత్రం కూడా సిద్ధము చేశాడు విక్రమార్కుడు వచ్చి బేతాళుని దించగానే సన్యాసి ఎంతో సంతోషించాడు మహారాజా నీ సాహసం మిక్కిలి కొనియాడ తగినది నాకు ఎంతో మేలు చేశావు దేశానికి ఎంతో శుభము చేకూర్చావు స్నానము చేసి రమ్ము దేవిని పూజింతుము అన్నాడు విక్రమార్కుడు స్నానము చేసి వచ్చాడు రాజును చూచి సన్యాసి మహారాజా నేను నువ్వు వచ్చు లోపల అంతయు సిద్ధము చేశాను ఇక నమస్కారము చేయుము సాష్టాంగముగా నమస్కరింపు అన్నాడు విక్రమార్కుడు చుట్టూ పరికించి చూశాడు దేవి విగ్రహం చింతనే వాడి అయిన ఖడ్గం ఉంది అతడు సన్యాసిని చూసి మహాత్మా నేను మహారాజును కదా ఒకరి వలన నమస్కారాలు పొందుటయే కాని చేసి ఎరుగను కావున తాము ముందుగా సాష్టాంగము చేసి చూపుడు అని వినయము నటించుచూ పలికినాడు సన్యాసికి ఏ అనుమానము కలుగలేదు వెంటనే తాను దేవి ముంగట సాష్టాంగపడి ఇలా చేయాలి అని పలుకుచుండగానే విక్రమార్కుడు ప్రక్కగల ఖడ్గం తీసి ఒక్క వేటున సన్యాసిని ఖండించాడు వెంటనే దేవి ముందు గల గంటలు గణగనం రోగినవి దేవి కాళికామాత బేతాళుడు ప్రత్యక్షమైనారు విక్రమార్కుని దీవించారు దేవి ఇలా అంది విక్రమార్క నీ సాహసం అమోఘం నీకు ఇదివరకే వరాలు నిచ్చాను ఇప్పుడు బేతాళుడు కూడా నీకు వశమైనాడు బట్టి బేతాళుర సహాయంతో నీవు రెండు వేల సంవత్సరములు హాయిగా జీవించు అంది ఈ విధంగా విక్రమార్క చక్రవర్తి బట్టి బేతాళుర సహాయంతో రెండు వేల సంవత్సరములు రాజ్యపాలన గావించినాడు అనేక సాహస కార్యాలు చేసి ప్రజలకు మేలుగావించినాడు విక్రమార్కుని సాహసమును ప్రజా పరిపాలనమును గాంచి స్వర్గాధిపతి ఇంద్రుడు విక్రమార్కుని స్వర్గానికి ఆహ్వానించాడు ముప్పై రెండు సాల బంజికములు గల ఒక సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చాడు విక్రమార్కుడు దేవి అనుగ్రహించిన రెండు వేల సంవత్సరముల తరువాత శాలివాహనుడు అను రాజు కారణంగా దివగుతుడయ్యాడు విక్రమార్కుని మరణం తరువాత దేవేంద్రుడు విక్రమార్కు కొసగిన సింహాసనం దానిని అధిష్ఠించు మహారాజు లేనివలన భూస్థాపితం అయింది ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఆ విక్రమార్క సింహాసనం దారానగరం పరిపాలించు భోజ మహారాజునకు లభించింది కథ సమాప్తం మీకు కనుక కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ